అది ఏప్రిల్ 16 కల్పవృక్షగిరి సుశీల్గిరి అనే ఇద్దరు సాధువులు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరు గుజరాత్లోని సూరత్లో చనిపోతే వాళ్ళ అంత్యక్రియల కోసం వెళ్దామనుకొని ముంబై నుండి ఒక కారులో బయలుదేరారు దాద్రానగర్ హవేలీ దగ్గరలో ఉండే పల్గర్ డిస్టిక్లోని గడ్చెంచల్లి అనే విలేజ్లో ఆ ఊరి వాళ్ళు ఆ కారుని వెళ్లకుండా ఆపేశారు ఎందుకంటే ఆ ఊరిలో గత కొన్ని రోజుల నుండి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అవేంటంటే దేశం మొత్తం లాక్డౌన్ ఉండడం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఊర్లలోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తున్నారని చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ కిడ్నీలని అమ్ముకుంటున్నారని ఆ దొంగలు డాక్టర్స్ పోలీస్ సాధువుల వేషంలో ఊర్లలోకి వస్తున్నారని అక్కడ ఉండే ట్రైబల్ విలేజెస్లో ఇలా రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి అందువల్ల ఆ కారులో వచ్చిన సాధువుల్ని వెళ్ళనీయకుండా ఆ ఊరిలో ఆపేశారు వీళ్ళు ఆ దొంగలే అయి ఉంటారనుకొని 100 మందికి పైగా వాళ్ళని ఐరన్ రాడ్లతో కట్టెలతో రాళ్లతో దాడి చేశారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్లేస్కి వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళపై కూడా దాడి చేశారు చివరికి ఆ దాడిలో ఇద్దరు సాధువులు ఆ కార్ డ్రైవర్ మొత్తం 3 చనిపోయారు ఈ దాడి ఏప్రిల్ 16న రాత్రికి 9:30 to 10 మధ్యలో జరిగింది ఏప్రిల్ 14న ఒక డాక్టర్ ఆ ట్రైబల్ విలేజెస్ ఏరియాలో ఫుడ్ డొనేట్ చేసి తిరిగి వస్తుంటే అతనిపై కూడా దాడి చేశారు చివరికి పోలీసులు వచ్చి వాళ్ళని ఆపగలిగారు ఇలా ఎవరో దుండగులు ఆ ట్రైబల్ విలేజెస్లో దొంగతనాలు చేస్తున్నారని పుకార్లు పుట్టించడం జనాల్లో భయం కలగజేయడం వల్ల ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఆ సాధువుల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వాళ్ళపై దాడి చేసి చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం చివరికి పోలీసులు ఆ ముగ్గురుపై దాడి చేసిన 101 మందిపై కేసు బుక్ చేశారు ఆ రూమర్స్ ఎలా స్ప్రెడ్ అయ్యాయి అనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఘటన జరిగిన తర్వాత మహారాష్ట్రలోని ఆ సాధువులపై కావాలనే మతపరమైన దాడులు చేశారని కొంతమంది బీజేపీ నాయకులు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు మహారాష్ట్ర సీఎం అయిన ఉద్దవ్ థేకరే గారు దేశమంతటా కరోనా వైరస్తో పోరాడుతుంటే కొంతమంది ఇది కావాలనే మతపరమైన దాడంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పాడు అలాగే మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ అయిన అనిల్ దేశ్ముఖ్ గారు ఆ సాధువులపై దాడి చేసిన వాళ్లలో ఒక్కరు కూడా ముస్లిం వారు లేరని చెప్పాడు నిజాలు తెలుసుకోకుండా ఇది మతపరమైన దాడి అంటూ రూమర్స్ స్ప్రెడ్ చేయకండని చెప్పాడు మన దేశంలో ఉన్న అతి దరిద్రమైన విషయం ఏంటంటే ఎక్కడైనా ఒక దాడి జరిగితే ఆ దాడికి పాల్పడిన వారి పేర్లు చెప్పకుండా ఆ ఇన్సిడెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా హిందువులు ముస్లింలపై దాడి చేశారని లేదా ముస్లింలు హిందువులపై దాడి చేశారంటూ పుకార్లు పుట్టిస్తారు ఇలా వ్యక్తులపై జరిగిన దాడులు కాకుండా వ్యక్తుల యొక్క మతాలపై జరిగిన దాడులుగా స్ప్రెడ్ చేస్తారు 4 నెలల క్రితం బైన్సాలోని ఒక అతను బైక్పై స్పీడ్గా వెళ్తుంటే అక్కడ ఉండే స్థానికులు అతనికి వార్నింగ్ ఇచ్చి కొట్టారు అతను తనకు తెలిసిన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి తనని కొట్టిన వాళ్లపై దాడి చేశారు కానీ ఈ విషయాన్ని హిందువులపై దాడి చేశారు ముస్లింలపై దాడి చేశారంటూ పుకార్లు పుట్టించి అక్కడుండే వాళ్ళని రెచ్చగొట్టారు అలా చిన్నగా మొదలైన గొడవ చివరికి 2 మతాల మధ్య గొడవగా దారితీసింది ఒకరిపై ఒకరు రాళ్లపై దాడులు చేయడం బైకుల్ని తగలబెట్టడం ఇళ్లని ధ్వంసం చేయడం ఇలా మొత్తం ఆ పట్టణమంతా తీవ్రమైన బీభత్సానికి గురైంది ఆ టైంలో ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని కూడా ఆపేశారు ఇప్పుడు రీసెంట్గా జరిగిన తబ్లిగీ జమాత్ ఇష్యూలో కూడా ముస్లింలు ఈ కరోనా వైరస్ టైంలో ఆ రిలీజియస్ మీటింగ్కి ఎందుకు వెళ్లారని విమర్శలు చేశారు కొంతమంది అయితే ముస్లింలు కావాలనే అక్కడికి వెళ్ళొచ్చి కరోనా వైరస్ని కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారని పుకార్లు పుట్టించారు ఇంకా కొంతమంది అయితే ఆ ముస్లింలను తరిమేయాలి కాల్చిపడేయాలి జైల్లో పెట్టాలి వాళ్ళ వస్తువుల్ని కొనకూడదు వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీయాలి అంటూ ఇతరుల్ని రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేశారు నిజానికి ఆ టైంకి మన దేశంలో కరోనా ఎఫెక్ట్ అంతగా లేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫ్లైట్స్ని అలో చేసింది ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ నుండి వాళ్ళకు తెలియకుండానే స్ప్రెడ్ అయిపోయింది ఇటువంటి నిజాల్ని తెలుసుకోకుండా వాళ్ళపై ఇలా విమర్శలు చేశారు కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మన దేశంలో కూడా ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ని చేస్తున్నారు అంటే కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యే వాళ్ళ బ్లడ్ని తీసుకొని కరోనా పేషెంట్స్కి ఎక్కిస్తున్నారు తబ్లిగీ జమాత్ నుండి వచ్చి కరోనా వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఆ వైరస్ నుండి కోలుకొని ఇప్పుడు ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ కోసం వాళ్ళ బ్లడ్ని కరోనా పేషెంట్స్కి కూడా ఇస్తున్నారు చాలామంది వాళ్ళని నిందించారు కానీ ఇప్పుడు వాళ్ళే మతభేదం లేకుండా మానవత్వంతో బ్లడ్ని ఇస్తున్నారు మనుషులు ఇలా మానవత్వంతో ఉన్నప్పటికీ కొంతమంది దుండగులు మాత్రం మతపరమైన అల్లర్లని గొడవలని దాడులంటూ ఇతరుల్ని రెచ్చగొట్టి దుష్ప్రచారాలు చేస్తుంటారు ఇలా మన దేశంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నిజాలు తెలుసుకోకుండా మతపరమైన విమర్శలు దాడులు చేసుకుంటున్నారు హిందూ ముస్లింల మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవల నుండి మొదలై మతపరమైన గొడవల వరకు దారితీస్తున్నాయి ఇటువంటి గొడవల్లో దాడుల్లో బలైపోయేది నష్టపోయేది కూడా పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్నే తీసుకుందాం
ఈ కరోనా వైరస్ కి కులం మతం ప్రాంతం దేశమనే తేడా లేదు ఈ వైరస్ సోకిన మనుషుల నుండి మిగతా మనుషులకి స్ప్రెడ్ అవుతుంది దీన్ని బట్టి మనుషులందరూ ఒకటే అని కులాలు మతాలు మనం సృష్టించుకొని విడిపోయిన వాళ్ళమే అని స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి కులభేదం మతభేదం భావజాలాలు ప్రజల్లో ఉండబట్టే రాజకీయ నాయకులు ఈ క్యాస్ట్ రిలీజియన్ అనే ఎమోషనల్ సెంటిమెంట్ తో వాళ్ళ కోసం వాళ్ళ ఓట్ల కోసం ప్రజల్ని వాడుకుంటున్నారు ఎలక్షన్ టైం లో డబ్బులు పంచే సర్పంచులు ఎంపీటీసీలు జెల్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా ఇప్పుడు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతమంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారో చూడండి వ్యక్తుల మధ్య ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ విషయాన్ని ఒక పర్టిక్యులర్ కులానికి మతానికి లింక్ చేయడం కరెక్ట్ కాదు ఇక నుంచైనా ఇటువంటి కులపరమైన మతపరమైన భావజాలాలు లేకుండా వాస్తవాలను తెలుసుకుందాం ఎటువంటి భేదాలు లేకుండా మనుషులందరం ఒకటే అని ఐక్యమత్యంతో ఉందాం జై భారత్ ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి